బాలీవుడ్ లో రిలీజ్ అయిన గద్దర్ 2 సినిమా గురించి సౌత్ లో రిలీజ్ అయిన జైలర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఎందుకంటే ఆ సినిమాలు ఆల్్రెడీ రికార్డ్స్ క్రియేట్ చేసేసాయి ఆల్్రెడీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసాయి సరే ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజ్ అవబోతున్న షారూక్ ఖాన్ జవాన్ సినిమా ఇంకొక 1 వీక్ 10 డేస్ లో బాలీవుడ్ లో 1000 కోట్ల కలెక్షన్లు లోడ్ అవడం ఖాయం పఠాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత షారూక్ నటిస్తున్న సినిమా జవాన్ సాధారణంగానే ఇలాంటి మూవీకి క్రేజ్ ఉంటుంది కాకపోతే ఆ క్రేజ్ ఏ లెవెల్ లో ఉంది అనేది కలెక్షన్స్ ను బట్టి తెలుస్తుంది జనవరిలో పఠాన్ రూపంలో వచ్చి లెక్కలేనన్ని రికార్డులు తిరగరాశాడు జవాన్ ఇప్పుడు జవాన్ తో పఠాన్ రికార్డులన్నిటిని తిరగరాయబోతున్నాడు షారూక్ ఈ విషయం ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చూస్తే తెలుస్తోంది ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 80 నుంచి 100 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి అనేది ట్రేడ్ వర్గాల అంచనా అంతేకాకుండా వీకెండ్ దాటే వరకు జవాన్ కలెక్షన్స్ 300 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు ఇక టాక్ బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఒకటి పఠాన్ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి రెండు బాలీవుడ్ కు మరోసారి 1000 కోట్లు వచ్చి పడతాయి మరోవైపు జవాన్ ఫీవర్ సౌత్ లోనూ కనిపించడం ముఖ్యంగా కోలీవుడ్ లో బాలీవుడ్ హీరో సినిమాకు మంచి క్రేజ్ కనిపించడం ఈసారి మరో హైలైట్ తమిళ హీరో అట్లీ జవాన్ ను తెరకెక్కించడంతో ఈ సినిమా కనుక 1000 కోట్లు కొల్లగొడితే కోలీవుడ్ కు 1000 కోట్ల సినిమాను అందించిన దర్శకుడిగా అట్లీ హిస్టరీ క్రియేట్ చేస్తాడని తమిళ సినీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి శంకర్ మేకింగ్ లో వచ్చిన 2.0 మాత్రమే 700 కోట్లకు పైగా రాబట్టింది మరి జవాన్ తో అట్లీ శంకర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా అనేది నెక్స్ట్ వీకెండ్ కు ఒక క్లారిటీ వస్తుంది సలారేటో రిలీజ్ కి ఇంకా టైం పడుతుంది పోస్ట్పోన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ టోటల్ గా ఇంకొక కొత్త ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారట ఈసారి కేజీఎఫ్ సలార్ డార్క్ వరల్డ్స్ అండర్ గ్రౌండ్ వరల్డ్స్ లాగా కాకుండా ఈ కంప్లీట్ గా ప్రాజెక్ట్స్ కి గుడ్ బై చెప్పేస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ తో ఉండబోతోంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే వెంటనే బ్లాక్ టింట్ లో డార్క్ షేడ్ లో రాఖీ భాయ్ను సలార్ భాయ్ను చూశారు ఆడియన్స్ కానీ ఎన్టీఆర్ తో మూవీకి ఈ మాత్రం ఈ కలర్ టింట్ ను వాడను అంటున్నాడట ప్రశాంత్ నీల్ తారక్ పై రిలీజ్ చేసిన పోస్టర్ పై కూడా డార్క్ గానే కనిపించింది మరి ఇప్పుడేమో ప్రశాంత్ నీల్ పూర్తి వెలుతురు ఉన్న సినిమాను తెరకెక్కించబోతున్నాడని ప్రచారం సాగుతోంది పైగా కేజీఎఫ్ సిరీస్ కు సలార్ యూనివర్స్ కు సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట దేవర షూటింగ్ ముగిసిన వెంటనే తారక్ ఇమీడియట్ గా ప్రశాంత్ నీల్ తో మూవీ స్టార్ట్ చేయాల్సింది అయితే ఇప్పుడు ప్లానింగ్ మారింది దేవర తర్వాత తారక్ బాలీవుడ్ వెళ్లి వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు వార్ 2 కంప్లీట్ అయిన తర్వాతే ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు సెప్టెంబర్ 28 న ఏదైనా మిస్టరీ ఉందాండి మరి సెప్టెంబర్ 28 నే మిగిలిన సినిమాలన్నీ ఎందుకు రిలీజ్ అవుతున్నాయి అన్ని సినిమాలా ఏ మిస్టరీ ఉంది సెప్టెంబర్ 28 న రెబెల్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది మొత్తానికి సెప్టెంబర్ 28 న సలార్ రావడం లేదని క్లారిటీ వచ్చింది ఎప్పుడు రిలీజ్ అనేది త్వరలో తెలుస్తుంది ఈ లోపు మాత్రం సలార్ రిలీజ్ డేట్ కు ఎక్కడ లేని గిరాకీ వచ్చి పడింది సెప్టెంబర్ 28 నుంచి సలార్ తప్పుకోవడం ఆ డేట్ ను కబ్జా చేశాడు స్కంద నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 15 న రిలీజ్ చేయాలనుకున్నారు వినాయక చవితి కానుకగా స్కంద రానుందని ఎనర్జెటిక్ ఫ్యాన్స్ సంబరపడ్డారు ఇప్పుడు కేవలం సలార్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్స్ కు స్కందను పోస్ట్ పోన్ చేశారు సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ అయితే స్కంద లాంటి పాన్ ఇండియా సినిమా ఆ డేట్ కు రావడంతో పాటు రూల్స్ రంజన్ మ్యాడ్ పెద్ద కాపు లాంటి మూవీస్ కూడా వస్తున్నాయి వీటిల్లో రూల్స్ రంజన్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది అయితే సెప్టెంబర్ 28న పండగ లేదు ఫిల్మ్ ఫెస్టివల్ ఏం జరగడం లేదు అయినా సరే ఆ డేట్ కు ఎందుకింత క్రేజ్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ అర్థం కాకుండా ఉంది పైగా ఒకే డేట్ కు కాస్త అటు ఇటుగా 4 సినిమాలు పోటీ పడుతుండడం కూడా ఇంకాస్త ఆశ్చర్యపరుస్తున్నాయి బాహుబలి 2 సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి బాహుబలి హ్యాస్ బికమ్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ టు ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి ఏదో ఒక పాయింట్ గురించి కొత్త సినిమా ఎవరిదైనా ఏ స్టార్ దైనా ఏ ఇండస్ట్రీలో అయినా సరే బాహుబలి గురించి డిస్కషన్ అయితే మాత్రం జరుగుతుంది అయితే బాహుబలి సినిమాకి సంబంధించి సెట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ లో కొన్ని సినిమాలు ఆల్రెడీ బీట్ చేసినప్పటికీ ఆ ఒక్క విషయంలో అయితే మాత్రం ఇంకా బాహుబలి స్టాండింగ్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్ రికార్డ్ యు నో సంథింగ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి షారూక్ ఖాన్ వల్ల కూడా అవ్వట్లేదు అంటే నమ్మండి 2017 లో రిలీజ్ అయ్యింది బాహుబలి 2 ఇండియా వైడ్ గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో నంబర్ 1 మూవీగా నిలిచింది
హిందీలో ఏకంగా 500 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఏడాది ప్రారంభం వరకు ఈ రికార్డ్ అలాగే ఉండిపోయింది. పఠాన్ వచ్చి బాహుబలి 2 హిందీ వర్షన్ రికార్డ్స్ ను తిరగరాశాడు. అయితే నార్త్ సైడ్ బాహుబలి 2 హిందీ వర్షన్ నెలకొల్పిన ఓ రికార్డ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. హిందీ ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ముందుగా కేజీఎఫ్ 2 హిందీ వర్షన్, ఆ తరువాత పఠాన్, రీసెంట్ గా గదర్ 2 అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. కానీ బాహుబలి 2 హిందీ వర్షన్ రికార్డ్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. ఇప్పుడు బాలీవుడ్ లో జవాన్ మేనియా కొనసాగుతోంది. పఠాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత షారూక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ తప్పకుండా బాహుబలి 2 అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ను బద్దలు కొడుతుందని అందరూ ఊహించారు. కానీ జవాన్ కూడా రేస్ లో వెనకపడ్డాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. బాహుబలి 2 హిందీ వర్షన్ రిలీజ్ అయినప్పుడు నార్త్ సైడ్ నేషనల్ చైన్స్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దాదాపు 6.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికీ ఈ రికార్డ్ అలాగే ఉండిపోయింది. జవాన్ కు కూడా 6 లక్షలకు లోపలే అడ్వాన్స్ బుకింగ్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి బాహుబలి 2 రికార్డ్ ను బద్దలు కొట్టే హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. గ్యాప్ ఇవ్వాల తీసుకోవాల్సి వచ్చింది. ఇది అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్. సేమ్ టు సేమ్ ఇదే డైలాగ్ ని 5 ఇయర్స్ బ్రేక్ కావాలని ఇవ్వాల అలా అలా జరిగింది అంటూ అనుష్క కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇక మీదట నుంచి మాత్రం సినిమాల విషయంలో తగ్గేదే లేదంటుంది. సైజ్ జీరోలో నటించడం కోసం భారీగా వెయిట్ పెరిగి ఆ తర్వాత అదే వెయిట్ తో అనుష్క ఇబ్బంది పడుతూ ఉండటంతోనే సినిమాల సంఖ్య తగ్గించేసిందనేది గత 5 ఏళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తూ వచ్చిన మాట. అయితే సినిమాలకు తాను గ్యాప్ ఇవ్వటానికి సైజ్ జీరో రీజన్ కాదని అనుష్క క్లారిటీ ఇచ్చింది. మిస్ సెట్టి మిస్టర్ పోలీస్ సెట్టి సినిమా ప్రమోషన్స్ లో అనుష్క చాలా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. కెరీర్ కి కావాలనే గ్యాప్ ఇచ్చానని, ఇకపై మాత్రం గ్యాప్ ఉండదని, వరుస పెట్టి సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది అనుష్క. త్వరలో మలయాళంలో తెరకెక్కే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని కథలు కూడా డిస్కషన్స్ లో ఉన్నట్లుగా, బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ లో కూడా తాను నటించాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది అనుష్క. అంతేకాదు ప్రభాస్ తో కలిసి నటించేందుకు మంచి కథ దొరికితే చాలు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి సాహో, ఆది పురుష్ మూవీస్ లో మొదట అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారట. బేబీ బ్యూటీ ఈ మధ్య కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే బేబీ తర్వాత ఇంకా ఊపందుకునే ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు కాబట్టి. అయితే బేబీ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు కంప్లీట్ గా రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా బేబీ 2 ప్రాజెక్ట్స్ ని సైన్ చేసింది. అండ్ ఇప్పుడు డీజే టిల్లుతో కూడా ఏకంగా జతకట్టడానికి సిద్ధమవుతోంది బేబీ. బేబీ మూవీలో కనిపించిన యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ హాట్ థ్రోబ్. యూత్ ఆడియన్స్ కు చాలా ఫేవరెట్. అందుకే తన నెక్స్ట్ ఫిల్మ్ పై కొద్ది రోజులుగా క్యూరియాసిటీ నెలకొని ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్మార్ట్ శంకర్ సీక్వెల్ లో వైష్ణవి చైతన్య నటించనుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 2 అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అందులో ఒకటి, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కూడా ఉంది. డీజే టిల్లు బేబీ కాంబినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆశీష్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న మరో మూవీలోను బేబీనే హీరోయిన్ గా ఎంపికైందనేది టాక్. మొత్తంగా తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య టాలీవుడ్ లో తన కౌంట్ ను పెంచుకుంటోంది. మరోవైపు బేబీ దర్శకుడు సాయి రాజేష్ త్వరలో బేబీ 2 ని ప్లాన్ చేస్తున్నాడని, సీక్వెల్ లో మొదటి భాగంలో నటించిన స్టార్ కాస్ట్ అంతా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.